ఈ రోజు నిమ్మగడ్డ ప్రవర్తన చూస్తుంటే చిన్న మెదడు చితికిపోయిందా అని అనుమానం వస్తుంది. గతంలో జరిగిన వాటికి ఏ విధంగా వాటిని అన్నిటిని సెన్సిటివ్ ఏరియాగా జెడ్పీటీసీ ఎంపీటీసీ యునానిమస్ అయిన వాటి మీద పెట్టాడో, ఈ రోజు తాను ఎన్నికల కమిషనర్ గా ఉండగా చిత్తూరు గుంటూరు కలెక్టర్లను కూడా ఎస్పీలను కూడా మార్చేసి తనకి కావాల్సిన వాళ్ళని పెట్టుకొని ఎలక్షన్స్ జరిపించి ఇప్పుడు అక్కడ యునానిమస్ అయితే వాటిని అన్నింటినీ కూడా పరిశీలించాలి, వాటి అన్నింటినీ సైడ్ పెట్టమంటున్నాడు అంటే ఇతని మీద ఇతనికే నమ్మకం లేకుండా పోయిందని నేను అడుగుతున్నాను. ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సుపరిపాలన, ఆయన సంక్షేమ పథకాలు, ప్రజల పట్ల ప్రజల్ని తన కుటుంబ సభ్యులుగా భావించి ఆయన పరిపాలిస్తున్న తీరు చూసి మెచ్చి యునానిమస్గా అవుతుంటే కూడా ఈరోజు అతని అక్కసు ఎలా వెళ్ళగక్కుతున్నాడు, చంద్రబాబు నాయుడు అనుకో మరి డైరెక్షన్లో ఆయన ఎలా పనిచేస్తూ యునానిమస్ అయిన వాటిని కూడా ఈరోజు ఇబ్బంది పడాల్సిన పరిస్థితికి తీసుకురావటం మనం గమనించాలి. కాబట్టి ఇప్పటికైనా నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ అంటే ఒక గౌరవం ఉండేది, ఒక విలువ ఉండేది, దానికి తగ్గట్టుగా ప్రవర్తించి ప్రజలు ఏదైతే ఇచ్చిన తీర్పు ఉందో దాన్ని గౌరవించాలి, కానీ ఇలా హాస్యాస్పదం చేస్తే మాత్రం బాగుండదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.